Welcome, welcome, sir. Welcome. Ready, right, drum roll. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఎందుకంటే మన క్యాంపస్ని సెలెక్ట్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని మన దగ్గర పెట్టడానికి ముఖ్యంగా నమస్తే తెలంగాణ జిఎం గారు ఇంట్రెస్ట్ చూపిస్తాం. వాస్తవంగా పక్కనే వేరే యూనివర్సిటీ ఉంది కదా, ఇంకొక యూనివర్సిటీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం బాగుండదేమంటే, కాదు నాకు అక్కడే అవకాశం ఇవ్వమని చెప్పి అడిగడం మీ అదృష్టం. ఇది శ్రీ చైతన్యంలో ఎక్కడో ఒక్క చోట మాత్రమే సాధ్యం అవుద్ది. అది మీ దగ్గర కండక్ట్ చేయడానికి మనకు ముఖ్యంగా పట్టుబట్టి ఇక్కడ తీసుకొచ్చిన మన నమస్తే తెలంగాణ జిఎం గారికి మీ అందరూ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి చెప్పడం ద్వారా. అయితే మీరు ఒక యూనివర్సిటీ వాళ్ళు వచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనగానే జనరల్గా సరదాగా ఒక గంట ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు కానీ కదా, ఎస్ ఒక గంట ఎంజాయ్ చేయొచ్చు చక్కగా. ఏది రోజు రొటీన్గా ఈ స్టడీ అవర్లు ఈ పొద్దున దాని దాకా క్లాసులు వీటితో తలకాయ ఎప్పుడుతుంది. వీడు ఎవరిని వస్తే బాగుంది అనుకుంటే ఏమో మంచిగా వచ్చారు. వీళ్ళు మీకు ఒక తెలియని విషయం ఉంది చెప్పంటారా, రేపు మీరు ఇంటర్మీడియట్ అయిపోద్ది, మెయిన్స్ రాస్తారు, అడ్వాన్స్ రాస్తారు, ఎంసెట్ రాస్తారు, కేఎల్యూ టెస్ట్ రాస్తారు, లేకపోతే కొందరు రాస్తారు కొందరు మర్చిపోతారు, అంతా అయిపోద్ది. అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి. ఎక్కడో మీ ఫ్రెండ్ సర్కిల్లోనో మీ ఫ్రెండ్స్లోనో మీ సీనియర్స్లోనో లేకపోతే మీ బంధువుల్లోనో ఫలా యూనివర్సిటీలో మా అమ్మాయి చదివింది అక్కడ అంత ప్యాకేజ్ వచ్చిందని తెలుసుద్ది. ఏందా యూనివర్సిటీ అంటే కేఎల్ యూనివర్సిటీ అని చెప్పి ఎక్కడో చోట నుంచి వింటారు. విన్న తర్వాత అప్పటికి మీరు రాసి ఉండొచ్చు రాసి ఉండకపోవచ్చు. టెస్ట్ రాసి ఉంటేనేమో ఖచ్చితంగా మీ మెరిట్ బేస్ చేసుకొని సీట్ ఇస్తారు వాళ్ళకైతే ఒక టైం ఫిక్స్ చేసుకొని. రాసి ఉండకపోతే అసలు సీట్ ఇవ్వరు నీకు. మెయిన్స్లో ఎంత మంచి మార్క్స్ వచ్చినా కూడా ఇవ్వరు అప్పుడు. అప్పుడు మా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు శ్రీనివాస్ గారు అని చెప్పి, ఇక్కడ మీతో ఇంతసేపు మీతో మీ మధ్య ఎంత అన్యోన్యంగా మాట్లాడిన శ్రీనివాస్ గారిని పట్టుకోవాలంటే ఒక రాష్ట్ర మంత్రి గారిని పట్టుకోవడం తెలికేమో కానీ ఆయన దొరకడం మీకు కాదు. అట్లాంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మీతో 1 అవర్ స్పెండ్ చేశాడు. కొన్ని వేల మంది పల్లెలకు దిశానిర్దేశం చేసిన వ్యక్తి, కేఎల్ యూనివర్సిటీలో ఒక కీలకమైన వ్యక్తి. కేఎల్ యూనివర్సిటీలో సీట్ కావాలంటే మెరిట్లో అయితే చక్కగా వాళ్ళు నీకు మంచి కన్సెషన్ ఇచ్చి నిన్ను మంచిగా రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్ళి జాయిన్ చేసుకుంటారు. నిజంగా నీకు కనుక ఫ్రీ సీట్ వచ్చే స్టాండర్డ్స్ కనుక ఉంటే టెస్ట్ రాసిన తర్వాత మాత్రమే. అట్లా కానప్పుడు నేను డబ్బులు ఫుల్ పేమెంట్ కడతానన్న సీట్ ఇవ్వరు అక్కడ. అట్లాంటి సమయంలో ఎంతోమంది శ్రీ చైతన్య విద్యార్థుల్ని ఈ ఇట్లాంటి రిలేషన్లోనే ఇట్లాంటి చిన్న చిన్న అకేషన్లో మనకి సమయం కేటాయించినప్పుడు మనం పర్సనల్గా శ్రీనివాస్ గారు మా పిల్లలకి ఎప్పుడైనా అవసరం అయితే హెల్ప్ చేస్తారని ఒక వర్డ్ వేసి ఉంచే ఎప్పుడో, అయ్యో భలేవాడు సార్ తప్పకుండా చేద్దామన్నాడు. ఆ వర్డ్ నుంచి ఎంతోమంది విద్యార్థి విద్యార్థులకి శ్రీ చైతన్య అనగానే భలేవాడు సార్ తప్పకుండా చేద్దామని పంపించండి. చేసిన తర్వాత వాళ్ళు మంచి మంచి పొజిషన్స్లో బ్రహ్మాండంగా సెటిల్ అయిన పిల్లలు ఎంతోమందిని చూస్తున్నాం. అట్లాంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మీతో 1 అవర్ స్పెండ్ చేయటం అనేది ఇట్ ఈజ్ నాట్ ఎ జోక్. కాబట్టి దీన్ని ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎట్లాంటి లక్షలు కోట్ల రూపాయల ప్యాకేజ్ వచ్చిన పిల్లలు కూడా శ్రీనివాస్ గారి ద్వారా ఇన్స్పైర్ అయిన పిల్లలే గుర్తుంచుకోండి. అట్లాంటి మంచి కీ పర్సన్ మన ఇన్స్టిట్యూషన్కి రావటం, మనతో ఇంత టైం స్పెండ్ చేయటం, మనకి మంచి వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వటం, అడ్వైజెస్ ఇవ్వటం, ఫర్దర్గా మనం ఏ టైప్ ఆఫ్ కోర్సెస్కి వెళ్ళొచ్చు, ఏ విధంగా చదువుకోవచ్చు అనే దాని మీద చాలా క్లియర్గా కొన్ని కొన్ని క్యాంపస్లో జూనియర్ ఇంటర్మీడియట్ పిల్లలు కూడా వచ్చి వినేవాళ్ళు పిల్లలతో పాటు సీనియర్ ఇంటర్తో పాటు. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ సీనియర్ ఇంటర్కి వచ్చినప్పుడు నేను ఎప్పుడైనా క్యాంపస్కి వెళ్ళినప్పుడు, సార్ పోయిన సార్ సార్ వచ్చాడుగా సార్ని పిలిపించమని అడిగేవాళ్ళు.
అంటే అంత ఇంట్రెస్టింగ్గా, అంత డీటెయిల్డ్గా, చక్కగా. కాబట్టి నాన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ అది ఇవ్వాల, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ. కే యూనివర్సిటీ అనేది ది బెస్ట్ యూనివర్సిటీ. దీంట్లో ఆలోచించాల్సిన పని లేని పరిస్థితిలో ఉన్న యూనివర్సిటీ. చక్కగా మీరు ఇన్ టైంలో వాళ్ళు ఎప్పుడైతే టెస్ట్లు అనౌన్స్ చేస్తారో ఆ టైంలో టెస్ట్ అయితే తప్పనిసరిగా రాసి ఉంచుకోండి, సేఫ్ సైడ్. మీరు రేపు ఎప్పుడన్నా వచ్చి మా ఏజెంట్ గారు బాగా తెలుసని చెప్పాడు సారు, కాబట్టి సార్ మాకు నేను కేఎల్కి వెళ్దాం అనుకుంటున్నాను సార్ అని చెప్పి మీరు అన్ని అవకాశాలు అయిపోయి నాకు వస్తే టెస్ట్ రాసామా అని నేనే అడుగుతాను. ఎందుకంటే నేను చెప్పినా కూడా వినరు రేపు టెస్ట్ రాయకపోతే. అందుకని రాసున్నాం అనుకో, డెఫినెట్గా సార్ మీరు పలానా రోజు ఆ క్యాంపస్లో పిల్లల దగ్గరతో మాట్లాడారు, వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసి ప్రత్యేకంగా సీట్ అడుగుతున్నారు సార్ అంటే ఆయన దాదాపు కాదండదు, ఏదో రకంగా అడ్జస్ట్ చేయగల కెపాసిటీ ఉన్న మనిషి. కాబట్టి చక్కగా ముందు టెస్ట్ అయితే వాళ్ళ టైం ప్రకారంగా పెట్టినప్పుడు రాసుకోండి. ఇంకపోతే మీరు అందరూ సరదాగా సార్ ఒక మాట చెప్పాడు ఏమని, 4 సంవత్సరాల చదువు 40 సంవత్సరాల జీవితాన్ని శాసించబోతుంది. ఇది మీకు అర్థమైందా దాని విషయం? నిజంగా చెప్తున్నానమ్మా, ఎంతోమంది పిల్లలు, మా ఫ్రెండ్స్ పిల్లలు, మా బంధువుల పిల్లలు, మా సొంత బాబాయ్ కూతురు, మా చెల్లెలు, రీసెంట్గా వాళ్ళ అమ్మాయికి ఏదో చిన్న బర్త్డే పార్టీ చేయాలని చెప్పి అనుకొని గ్రాండ్గా చేద్దామన్నాయి అని చెప్పని మళ్ళీ ఏమనుకుందో మళ్ళీ ఒక నిర్ణయానికి వచ్చి వద్దులే సింపుల్గా దానికి ఇష్టమైన ప్రకారంగా చేస్తాను, ఒక్క 20 లాక్స్ ఇస్తాను. ఎవరికైనా నీడీ పీపుల్కి, చిన్నపిల్లలు హెల్త్ తోటి పోరాడుతూ ఉండుంటారు, చిన్న చిన్న పిల్లలు హెల్త్ దెబ్బతిని హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ప్రాబ్లమ్స్ వల్ల దెబ్బతి సఫర్ అయ్యి ప్రాణంతో పోరాడుతూ ఉంటారు చూసా, వాళ్ళు ఖర్చు పెట్టాను అని చెప్పి 20 లాక్స్ పంపించినారు, 20 లక్షల రూపాయలు. వాస్తవంగా అది చదువుకునేటప్పుడు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. ఇవాళ కూతురు బర్త్డే పార్టీ కోసం ఏదో ఫంక్షన్ చేసి డబ్బులు తగలబెట్టడం కన్నా ఒక 20 లక్షలు ఎవరికన్నా 10 మంది పిల్లలకు ఉపయోగపడతాయి కానీ సరదాగా ఒక మాట చెప్పి 20 లక్షలు పంపించేసింది. మీరు అంతకన్నా మించి చేయగలుగుతారు, అట్లాంటి అవకాశాలు ఉన్నాయి సొసైటీలో. అంతకన్నా గొప్ప గొప్ప వ్యక్తులు కాగలుగుతారు. కాబట్టి నన్న మీరు లైఫ్ ఈజీగా తీసుకోవద్దు, స్టిల్ ఇంకా సఫిషియంట్ టైం ఉంది. రేపు మీ మెయిన్స్కి ఇంకా 20 డేస్ టైం ఉంది, ఇంటూ 10 అవర్స్ టైం ఉంది, 200 అవర్స్ టైం ఉంది. మీకు మెయిన్స్లో ఒక 60% మార్క్స్ వచ్చినాయంటే మంచి ఎన్ఐటీస్లో సీట్లు తెచ్చుకునే అవకాశం ఉంది, ఎన్ఐటీస్లో సీట్లు తెచ్చుకునే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయినా చక్కగా మంచి మంచి యూనివర్సిటీల్లో ఇట్లాంటి కే యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్లో పిలిచి తెలుసాం. చప్పటి కొడతానికి ఏం ఆలోచించాల్సిన పనులు ఖచ్చితం కాదు. మేము మీ దగ్గర పెద్ద స్టామినా లేదమ్మా, బాగా ఎంత కొడితే అంత రిలాక్స్ అవుతారు, ఎంత రిలీఫ్ వస్తుంది, మంచిగా హ్యాపీగా. నిజంగా కూడా అమ్మా, నీ ఆలోచనే నీ అందం. మంచి ఆలోచన మంచిగా సొసైటీలో కనపడతావు, చెడు ఆలోచన చెడ్డకి కనపడిపోతావు. అందుకని చక్కగా ఆలోచన విధానాన్ని నేను అదే కన్నా కైండ్ హార్ట్ అన్న సార్ది. కాబట్టి చక్కగా మీకు ఉపయోగపడతారు. దీనేమి ఆషామాషా తీసుకుని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 100 వేల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మరి ఎక్కడికి వెళ్ళా, ఎక్కడికి వచ్చారు, మన్ని సెలెక్ట్ చేసుకున్నారు, మన దగ్గరికే వచ్చారు, మన అదృష్టంగా భావించాలి అది. నెక్స్ట్ కే యూనివర్సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీలింగ్స్ తోటి మీ విలువైన సమయాన్ని, మీ వాల్యుబుల్ టైంని చాలా కిల్ చేసుకుంటూ ఉంటారు. నిజంగా నాన్న వినాలి జాగ్రత్తగా, నిజంగా శ్రీ చైతన్య చదువుకోవటం నా అదృష్టం భావించిన పరిస్థితి ఖచ్చితంగా 3-4 ఏళ్ళలో మీరు చూస్తారు. రైట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నాం, రైట్ లాగ్తో మేము చదువుకుంటున్నాం కాబట్టి దీన్ని ప్రాపర్ డైరెక్షన్లో మైండ్ని ట్యూన్ చేసుకొని ప్రాపర్గా మీ ఫోకస్ని స్టడీస్ మీద, రేపు రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద
డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్న. మీరు తెలియకుండా చాలామంది పిల్లలు ఒక కంక్లూజన్కి వచ్చేసి ఉంటారు. ఏం కంక్లూజన్కి వచ్చారు? నాకు ఐఐటి రాదు కదా, నాకు ఐఐటి అసలు ఆలోచనే లేదు, తీసి పారేశారు. అంతవరకు ఓకే. ఎన్ఐటీస్ మనం ఏ మెయిన్స్ ఎగ్జామ్ రాసినా మనం కంప్లీట్గా ఎంసెట్ మీద ఫోకస్డ్గా చేస్తూ ఉన్నాం అనుకున్నా, దాంట్లో కూడా మార్పులు సరిగ్గా రాకపోయేసరికి దాన్ని వదిలేసేస్తారు. తర్వాత ఏం చేస్తారు? ఐపీ ముందు ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలరా బాబు. అసలు ఇట్లా కలుపుకున్న పిల్లలు ఎంతోమంది నన్ను వినండి, మీరు ఆ టీవీ కాసేపు టీవీ ఆపించేద్దాం లేకపోతే అది డైవర్సన్ సినిమా చూసేటప్పుడు డైవర్సన్ వచ్చినట్టుగా, మరి దీని మీద ఎందుకు రావట్లేదు? అందుకేనన్నా ఇట్లా అనుకున్న చాలామంది పిల్లలు ఈ విధంగా నా వల్ల కాదు నా వల్ల కాదు నా వల్ల కాదు అనుకున్న పిల్లలు ఎంతోమంది చివరి ఇరవై రోజుల్లో రిలీజ్ అయ్యి ఎక్స్ట్రార్డినరీగా పెర్ఫామ్ చేసి ఆల్ ఇండియా ర్యాంకులు కొట్టిన పిల్లలు నాకు తెలుసా? మీకు ఆ సంగతి తెలుసా? తెలియదు. అందుకే మీరు దాన్ని మీరు ఎంతసేపటికి కావాల్సిన దానికి మించి అనవసరమైన దానికెళ్ళి చూస్తున్నారు. ఎదురుగా మనిషి ఇక్కడ కనపడుతున్నాను, మీ పక్కన పిల్లలు మీకు కనపడుతున్నారు, అక్కడ చూసుకోవాలనుకుంటున్నారు మీరు కదా. ఇదే రాంగ్ కాన్సెప్ట్. పక్కన వదిలిపెట్టి దూరంగా ఉందానికెళ్ళి చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎందుకు అసలుకి శ్రీ చైతన్యకి మొన్న సంవత్సరం వచ్చిన రిజల్ట్ తెలుసా మీకు? పోయిన సంవత్సరం వచ్చిన రిజల్ట్, మీ సీనియర్స్ బయటకు వెళ్ళిపోయారు కదా, వాళ్ళ రిజల్ట్ తెలుసా మీకు? ఆలోచిస్తూ మాకే మాత్రం ఇది హ్యాట్రిక్ నానా. ఇంతవరకు హిస్టరీలో మీరు పుట్టిన దగ్గర నుంచి ఇంకా మీ తల్లిదండ్రులు పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్కరికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ వచ్చిన ఇన్స్టిట్యూషన్ ఒకే ఒక్క ఇన్స్టిట్యూషన్ శ్రీ చైతన్య. అట్లాంటి ఇన్స్టిట్యూషన్ లో అట్లాంటి రెగ్యులర్గా చాలా మంది పొలిటీషియన్స్ కలుపుతూ ఉంటా, చాలా మంది పోలీస్ ఆఫీసర్ కలుపుతూ ఉంటా, చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు కలుపుతూ ఉంటా. ఎక్కడికి వెళ్ళినా సరే రవికుమార్ అంటే ఎవరికి వేసుకొని తొక్కుంటా 20 కిలోమీటర్లు తిరిగి వచ్చేవాడిని. నాకు ఆ రోజు తెలిసింది ఏంటంటే ఒక గురువు గారు, ఇటు మీ ఎమ్మెల్యే గారు లాంటి ఒక పెద్ద మనిషి నాకు ఒక గురువు గారు, అరే పిచ్చోడా ప్రయత్నం చేయరా సాధించలేకపోతే ఏముంటుంది, భగవంతుడు నీకు ఏం చేసినా మంచి చేస్తాడు, నువ్వైతే కష్టపడి అన్నాడు. దాన్ని ఒక్కదాన్ని నమ్ముకున్నా. ఇదిగో 50 మంది పిల్లలకు వార్డెన్గా చేశాను నేను ఫస్ట్ నా కెరీర్ స్టార్టింగ్. 50 మంది పిల్లలకి తలుపు కొట్టి నిద్ర లేపటం, పోయి పడుకోబెట్టడం, మెస్లో వేసేది కాకుండా చూడటం, క్లాసుల దగ్గర స్టడీ అవ్వడం, సక్రమంగా చదువుకొని బాబు అని చెప్పటం, అన్ని అవమానాలే. పొద్దునే పోయి తలుపు కొట్టి ఏ సురేష్ అంగానే ఓరి దరిద్రుడి, పొద్దునే దరిద్ర మోహన్ రావాల్సి వస్తుంది, ఈ రోజంతా నాకు తలకే నొప్పారా, ఓరి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు, అమ్మో ఈ సురేష్ గారిని వద్దు, రే రమేష్ అని తలుపు కొట్టేవాడిని, మరి వీడి నిన్నొని పెట్టి నన్ను పట్టుకున్నాడు, వీడి దరిద్రం నాకు పట్టించాడు ఎదురా. ఇది ఫ్యాక్ట్ నాన్న. ఎంత క్షోభ అనిపించాను, ఎంత మానసిక వేదన గురయ్యాను. అదే ఫీల్డ్లో ఇలా ఆల్మోస్ట్ 99 స్టెప్లు ఎక్కి ఆ రోజు 500 జీతం, ఇలా 1,00,000 రూపాయల జీతం తీసుకుని స్టేజ్కి వచ్చాను. నా స్టాండర్డ్ అదే స్టాండర్డ్, నా నాలెడ్జి అదే నాలెడ్జ్. నాకు చేతలైంది చేయగలిగితే హార్ట్ఫుల్గా మంచి చేయటం, లేదంటే మనం తీసుకున్న ప్రతి రూపాయికి న్యాయం చేసే దిశగా పనిచేయటం, ఇది ఒక్కటే నాకు చేతలైంది. ఆ రోజు చెప్పాడు నాకు ఆయన, భగవంతుడు నీ కష్టాన్ని వృధా కానీడు రా అని. 17-18 గంటలు వార్డెన్గా పనిచేశాను. ఇవాళ 2-3 గంటలు పనిచేయని రోజులు కూడా చాలా ఉంటాయి నా దగ్గర. 17-18 గంటలు వార్డెన్గా పనిచేశా, 5-6 గంటలు నిద్రపోయేంతవరకు ఉండేవాడిని, మిగతా టైం అంతా పని నాది కాదు అనుకున్న పని కూడా నేను చేసేవాడిని. నేను ఏ రోజు బ్రేక్ వేసుకోలేదు నా పని కాదని. బ్రేక్ వేసుకుంటే వాడి జీవితం బ్రేకులతోనే పోతుంది. అట్లా చేసుకుంటూ వెళ్తే పిల్లలు ఎవరైతే నన్ను వీడి ముఖం చూస్తే, వీడి పొద్దున్న వీడి ముఖం చూసి నేను ఎగ్జామ్ సరిగ్గా రాయలేను, ఎగ్జామ్ హాల్ టికెట్లు తీసుకెళ్ళి నేను లైన్లో నుంచొని ఇచ్చేవాడిని, ఓల్ హాల్ టికెట్ సర్వీస్ చేసేవాడిని, హెల్త్ బాగోకపోతే కాలు నొక్కేవాడిని, వాళ్ళ కాలు సర్వీస్ ఇచ్చేవాడిని. అయినా ఏ రోజు దగ్గర తీలా నన్ను గవర్నమెంట్స్లో అభిమానించలా, హాల్ టికెట్స్ ఇచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను రోజు దేవుని పూజ చేస్తా, పూజ చేసి పిల్లలకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, మనస్ఫూర్తిగా బాగా రాయాలని చెప్పని ప్రయత్నం చేసేవాడిని. చీటి దరిద్ర మోహం అని చెప్పి హాల్ టికెట్ లాక్కొని వెళ్ళి పక్కనే నా టీచర్స్ని బ్లెస్ చేసుకుని వెళ్ళేవాడిని. ఆ స్టేజ్ నుంచి ఇవాళ సార్ ఎక్కడున్నానని చెప్పి ఎగ్జామ్స్ ముందు, నాకు ఎవ్రీ ఎగ్జామినేషన్స్ ముందు నాకు పొద్దున్న 6 గంటల నుంచి మీరు ఎగ్జామ్కి వెళ్ళే లోపు కనీసం ఒక 30-40 మంది పిల్లలు ఫోన్ చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వమని అడుగుతూ ఉంటారు. అందుబాటులో ఉంటే వచ్చి దగ్గరకు వచ్చి నా బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్తూ ఉంటాను. ఏది అసాధ్యం కాదు నాన్న,
స్టడీస్ లో వెరీ పూర్ ఇన్ స్టడీస్. నేను నాకు టెన్త్ సెకండ్ క్లాస్, ఇంటర్మీడియట్ సెకండ్ క్లాస్, డిగ్రీ జస్ట్ ఫస్ట్ క్లాసు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినాక గ్రాడ్యుయేట్గా కష్టపడడం కష్టపడంగా డిస్టింక్షన్కి వచ్చాను. ఏది అసాధ్యం కాదు నాన్న, ఏది అసాధ్యం కాదు. ఫుడ్ లేని నేను ఇవాళ 10 కుటుంబాలకి నేను నెల నెల డబ్బులు పంపించగల శక్తి నాకు దేవుడు ఇచ్చాడు. అరే నాకు చదువు రానివాడిని, బ్యాక్గ్రౌండ్ లేనివాడిని, ఏమి తెలియనివాడిని నన్ను ఎక్కడ రాజేసుకొస్తే నేను అక్కడెక్కడ బెగ్ చేసి ఫీజులు తెచ్చుకొని చదువుకున్నా. మీ ఫాదర్, ఏ ఫాదర్ కూడా మిమ్మల్ని బెగ్ చేయించాడా? మీరు ఎవరైనా ఎవరి దగ్గర చేసి డబ్బులు అడిగి నేను ఫీజు కట్టుకోవాలి డాడీ, నాకు బట్టలు కొనుక్కోవాలి డాడీ, నేను బట్టలు కొట్టుకోవాలి అంకుల్, లేకపోతే నాకు అది కావాలి అంకుల్ అని చెప్పి ఎవరైనా మీరు ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకున్నారు నాన్న? ఇది ఎంత మంచి జీవితం అమ్మా. మీ తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారు, బట్ వాళ్ళకి చాలా చాలా వృత్తుల్లో కలిసి రావట్లేదమ్మా. ఎందుకు వాళ్ళు సరిగ్గా చదువుకోలేనందువల్ల. చదువుకున్న ప్రతి ఒక్కరు బాగా సెటిల్ అయి ఉన్నారు. చదువుకోకుండా రకరకాల వృత్తులు చేస్తున్న వాళ్ళు చాలామంది కలిసి రాక పిల్లల్ని మంచి మంచి ఏసీ క్యాంపస్లోనో ది బెస్ట్ అనుకున్న క్యాంపస్లో చదువుకోవాలనుకున్న కోరికలు కూడా చంపుకొని ఏదో రకంగా రాజీపడి చదివిస్తున్నారు. మిమ్మల్ని మీరు నిజంగా నిజాయితీగా ఇదే క్యాంపస్లో కూర్చొని సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడితే మీకు సాధ్యం కాదా? ఒకటే క్వశ్చన్ డైరెక్ట్గా నాకు సమాధానం చెప్పండి, అవుతుందా కాదా? అట్లీస్ట్ ఈరోజు నుంచి ట్రై చేయండి.